మనం రెండుసార్లు విజయం సాధిస్తాం. మొదటిది మనసులో, రెండవది వాస్తవ ప్రపంచంలో. మీ లక్ష్యాలను చూసి ప్రజలు నవ్వకపోతే మీ లక్ష్యాలు చాలా చిన్నవి అని అర్థం. నాయకత్వం అంటే మీకంటే తెలివైన వ్యక్తులతో కలిసి పనిచేసే ఆత్మవిశ్వాసం. లోపల ఉన్నదానికంటే బయట మార్పు ఎక్కువగా ఉన్నప్పుడు అది ముగింపు దశలో ఉందని నిర్ధారించుకోండి. ఎలాంటి విజయానికైనా ప్రజలు మాత్రమే కీలకం. మీరు పెద్దయ్యాక మీరు డెలిగేట్ చేయడం నేర్చుకోవాలి. ఈరోజు కూడా పాఠశాలకు రాని పిల్లలు లక్షలాది మంది ఉన్నారు. అయితే మన దేశం ముందుకు రావాలంటే విద్య ఒక్కటే మార్గం. మీరు ఫ్యాషన్ కోసం వ్యాపారంలోకి ప్రవేశించలేరు. మన వ్యక్తిత్వం మనం చేసే పనులను, మనం తీసుకునే నిర్ణయాలను మార్గనిర్దేశం చేస్తాయి. వినయం నిజాయితీలకు ప్రాముఖ్యతనిచ్చి మానవీయ విలువలకు సంబంధించి మా వినియోగదారులకు భద్రతతో కూడిన సేవ చేయడమే మా విజయ రహస్యం. మేము అనుకున్నది చేసే క్రమంలో శ్రేష్టత వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేయడం కీలకమని మేము నమ్ముతాం. భవిష్యత్తులో కూడా వీటిపై దృష్టి సారిస్తాం. ఆడపిల్లలు చదువుకోవడం వల్ల కుటుంబ నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ, ఇంకా పిల్లల విద్యపై ఎక్కువ అవగాహన కలిగి ఉంటారు. పిల్లలు చురుకుగా బాధ్యతాయుతమైన పౌరులుగా పెరగడానికి స్కూలు లోపల బయట రోల్ మోడల్స్ అవసరం ఉంది. మెరిట్ ఆధారంగా వ్యక్తులను నియమించుకోవడాన్ని మా కంపెనీ బలంగా నమ్ముతుంది. పేదరికం అనేది కేవలం ఆర్థికపరమైనది కాదు, విద్య ఇంకా ఆరోగ్యం ద్వారా నిర్వచించబడుతుంది. తర్వాత ఈ వీడియోలు చూడండి.